నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గణంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోట్ల మంది మనసులలో వైఎస్ఆర్సీపీ సుస్థిర స్థానం సాధించుకుందన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు जूनियर सिविल जज कोर्ट आवरण में जातीय लोक अदालत राजी पड़दगिन वाटिलो 60 केसुल परिष्कारम विनुकोंड अभिवृद्धिनी चूसी ओर्वलेक जीवी अड्डुपड़तुन्नारनी आरोपिंचिन एम्मेल्ये बोल्ला ब्रह्मनायुडु जीवी पै घाटु विमर्शलु विनुकोंडलो वैएसआरसीपी आध्वर्यंलो आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु आविर्भाव दिनोत्सव कार्यक्रमानिकि शासन सभ्युलु बोल्ला ब्रह्मनायुडु मुख्य अतिथिगा पाल्गोनि वैएसआर कांग्रेस पार्टी जेंडानु आविष्करिंचि अंदरिकि शुभाकांक्षलु तेलिपारु अदे विधंगा कार्यालयंलो केकुनु कट् चेसि संबरालु जरिपारु अनंतरं एनुगुपालेम रोड्डुतो पाटुगा हनुमान नगर्लो उन्नटुवंटि दिवंगत नेत माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी विग्रहालकु पार्टी नायकुलतो कलिसि पूलमालुलु वेसि నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడారు ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదురైనా ఎక్కడ తలంచకుండా వైఎస్ఆర్సీపీ జెండాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారన్నారు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నేడు కోట్ల మంది మనసులలో వైఎస్ఆర్సీపీ సుస్థిర స్థానం సంపాదించుకుందని అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నుండి అందించిన సంక్షేమ పథకాలే ఉదాహరణ అన్నారు पार्टी वैएसआर कांग्रेस पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंग गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी मरी एमएलएल एमपील अदे विधा मन वैएसआर कांग्रेस पार्टी कार्यकर्ता नायक मैं अंदर पड़ग जो प्रजल వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి 11 సంవత్సరాలు నిండి 12వ సంవత్సరం వచ్చిన సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను మరి నిజంగా ఇప్పుడు సెనో గారు చైర్మన్ గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఇంట్లో కూర్చోలేదు పార్టీ పెట్టి మరోలా ఇంకోటి ఏదో వ్యాపారం చేసుకోలేదు మరోలా ఇక్కడ ఆయన పార్టీ పెట్టి ప్రజల మధ్య పార్టీ కార్యకర్తల మధ్య నాయకుల మధ్య సంవత్సరాలు గడిపారు అదే ఇచ్చాపురం నుంచి అదే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా మరి పాదయాత్ర అంటే సంవత్సరాలు చేశాడు దాదాపుగా మరి అలాంటి నాయకుడు గతంలో కానీ మరి ఎప్పుడు మనం ఆ గతంలో మనం ఎప్పుడు చూడలేదు అలాంటి ప్రజానాయకుడే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని अंदर निजा नि बडजेट विषयानी वस्ते 2,56,000 रूपये बडजेट मोव रही अन्नी विधाल तोड़गा उड़ेदा की मोव मोव अन्नी विधाल अभिवृद्धि की मरी अदे विधा अन्नी वर्गल की अकूल బడ్జెట్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర బడ్జెట్ రైతుల్ని ఆదుకునే దాని విషయంలో చాలా ప్రేమతో మరి చెప్పాలంటే రైతు సమస్యలకి రైతు ఇవాల ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ బడ్జెట్ మరి ఏర్పాటు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఒకసారి చెప్పాలంటే సంక్షేమాలకి అన్ని వైపుల నుంచి మరి నాడు నేడు కూడా బడ్జెట్ పెట్టుకున్నారు నాడు నేడు స్కూల్లు మరి అదే విధంగా ఆ నాడు నేడు స్కూల్స్ వచ్చేవరకు రెండో విడత కూడా అది అన్ని విధాల అభివృద్ధికి మరి పెద్ద పెట్టేయడం జరిగింది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బుగ్గన రాజేంద్ర గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితుల్లో మరి అన్ని విధాల అందరికీ సరిపోను అందరికీ అనుకూలమైనటువంటి
పరిస్థితి అందరం శబాష్ అంటున్నటువంటి పరిస్థితి దాన్ని ఆ ప్రవేశపెడుతున్నప్పుడే అది పూర్తిగా విని కూడా కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడం గవర్నర్ సభ అడ్డుకోవడం వీళ్ళందరికీ ఒకటే పట్టినండి ఎలా అధికారంలోకి రావాలి నేను అధికారంలోకి వచ్చే అంతవరకు నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీకి వస్తానన్నాడు వాళ్ళ నాయకుడు దేశంలోనే రెండవదిగా మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్న మహిమాన్విత ఆలయం శ్రీ జైష్ట లక్ష్మి శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానమునకు గడిచిన వారం రోజులలో 2,50,868 రూపాయలు విరాళాలు అందాయని జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా దాతల వివరాలను జానపాటి మీడియాకు వివరించారు. దేశంలోనే రెండవదిగా మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు గడిచిన వారం రోజుల్లో భక్తులు దేవస్థానం వద్దకు స్వయంగా విచ్చేసి సమర్పించినటువంటి విరాళాలు 2,50,868 రూపాయలు. వీటిలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం ముష్లగంగవరం గ్రామానికి చెందినటువంటి కీర్తిశేషులు పునుగుపాటి పాలంకయ్య ధర్మపత్ని రాములమ్మగారుల జ్ఞాపకార్థం వీరి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు కోడలు శ్రీదేవి వీరు దుబాయ్లో ఉంటున్నారు. వీరు 2,00,000 రూపాయలు స్వామివారి దేవస్థానమునకు స్వయంగా విచ్చేసి విరాళాన్ని సమర్పించారు. అంతేకాకుండా వినుకొండ టౌను దక్షిణం బజారుకు చెందిన కీర్తిశేషులు సింగంశెట్టి చిన్నసుబ్బారావు జ్ఞాపకార్థం ధర్మపత్ని సుబ్బారత్నం కుమారుడు వెంకట నాగేశ్వరరావు గారు కోడలు పద్మ మరియు రెండో కుమారుడు వెంకట ఆంజనేయ వరప్రసాదు కోడలు లావణ్య మనవలు జ్యోజిసాయి గణేష్ జగదీశులు మనవరాలు శ్రేష్ట అనూహ్య ఉషశ్రీలు 17,516 రూపాయలు సమర్పించారు. వినుకొండ టౌను హనుమాన్ నగర్కు చెందిన కీర్తిశిష్యులు కారుపల్లి కొండయ్య ధర్మపత్ని తిరుపతమ్మ వీరి కుమారుడు ఏడుకొండలు కోడలు సౌభాగ్యలక్ష్మి మనవరాలు హర్షిణి చాతుర్యాంజలి 11,116 రూపాయలు. తిమ్మాయపాలెం బాలాజీ ఫ్యాషన్ పార్క్ అధినేత గుర్రం లక్ష్మయ్య ధర్మపత్ని భాగ్యలక్ష్మి వీరి కుమారుడు చిన్నసుబ్బారావు 11,116 రూపాయలు. ఇక చివరిగా వినుకొండ పట్టణం ఓబయ్య కాలనీకి చెందిన బీరం రామారావు ధర్మపత్ని సీతమ్మ వీరి కుమారుడు బాలప్రదీప్ కోడలు వెంకటరమణ మనవుడు లక్ష్మీ శ్రీనివాస్ మనవరాలు నారాయణులు 11,120 రూపాయలు సమర్పించారు. ఇవన్నీ కలుపుకుంటే ఈ గడిచిన 7 రోజుల్లో 2,50,868 రూపాయలు విరాళంగా భక్తులు స్వయంగా విచ్చే సమర్పించారు. అంతేకాకుండా ఇప్పుడే దేవస్థానం వద్దకు విచ్చేసి విరాళాలు సమర్పించినటువంటి వారు కేశవశెట్టి యోగయ్య ధర్మపత్ని అన్నపూర్ణ జ్ఞాపకార్థం కుమారుడు సైదుల బాబు ధర్మపత్ని భూలక్ష్మి కుమారుడు సాయి శివనంద కుమార్తె సేవికా పూర్ణ దాక్షిణ్యులు వీరు 11,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. అంతేకాకుండా విటనరాజు పల్లిలో నివాసం ఉంటున్నటువంటి పెద్దపోగు చిన్నలాజరు ధర్మపత్ని ఎస్తేరమ్మ వీరి యొక్క కుమారుడు గురవయ్య కోడలు కవిత వీరు తర్వాత రెండో కుమారుడు ప్రకాశం కోడలు రోజి మనవళ్ళు దిలీపు కార్తీకులు 6,616 రూపాయలు విరాళంగా దేవస్థానం వద్దకు విచ్చేసి సమర్పించారు. ఈరోజు దేవస్థానం వద్దకు విచ్చేసి స్వయంగా విచ్చేసి దేవాలయ నిర్మాణ పనులు వీక్షించి ఈ యొక్క విరాళాలు సమర్పించినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. దేవస్థానం పనులు దాదాపుగా పూర్తయినాయి. ఇక రేపు ఉగాది పర్వదినం రోజున ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఏ రోజున నిర్వహించబడుతుంది అనేటువంటిది ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దేవస్థానం వద్దకు గడిచిన 3 సంవత్సరాలు నుంచి కూడా నిర్విరామంగా ఒక్కరోజు కూడా పని అనేటువంటిది పండగల రోజుల్లో కూడా పనులు చేసిన సమయం ఉన్నాయి రోజులు ఉన్నాయి. అంతేకాకుండా లాక్డౌన్ అప్పుడు ప్రపంచం మొత్తం కూడా లాక్ అయి ఉన్న సమయంలో కూడా ఇక్కడ భక్తులు అంటే పనివారు స్వయంగా కారు వేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలిచిపోయి ఆ లాక్డౌన్ టైంలో కూడా పనులు జరిగాయి. మనకి పండగల రోజులు పర్వదినాల రోజులు లేవు, వర్షాలు పడిన రోజులు అని లేదు, ఏ రోజైనా కానీ ఆదివారాలు కూడా ఆఖరికి దసరా పండుగ ఈ పండగ ఆ పండుగ అని లేదు, ఒక్కరోజు కూడా పని మిస్ అవ్వకుండా రాత్రింబోళ్ళు పనివాళ్ళు ఈ యొక్క దేవస్థానం కోసం నిర్విరామంగా పనిచేశారు. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా దేవస్థానం వద్దకు ఉదయం 5:30 నుంచి ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా 14 గంటలు 50 మంది సభ్యులు ప్రతిరోజు 2 గంటల నుంచి 6 గంటల వరకు సేవా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. వారందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా కొత్తగా మన కమిటీలోకి 1-2 సభ్యులు మెంబర్లుగా చేరారు. కంభం మణికంఠ గజవల్లి నరేంద్ర బాబు గారు వీరు మన దేవస్థానం కమిటీలో
కొత్తగా సభ్యత్వాన్ని పొచ్చుకున్నారు అంటే సేవకు అంటే సేవ కమిటీలో సభ్యులుగా చేరారు వారికి కూడా ఈ యొక్క దేవస్థానంలో స్వామివారి సేవను చేసుకొని స్వామివారి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాలు పూర్తిగా పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా ఈ యొక్క ఆలయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మాట రూపంలో కానీ చేయూత రూపంలో కానీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓం శం శనేశ్వరాయ నమః మార్చి 14వ తేదీన మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ గురించి వినుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిశంకరరావు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆవిర్భావ సభకు దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేయటం జరిగిందని జనసేన యొక్క భవిష్యత్తు కార్యచరణను ఈ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ తెలియజేస్తారని తెలిపారు ఈ సభకు వినుకొండ నియోజకవర్గం నుంచి దాదాపుగా 50 కార్లలో 1000 మంది కార్యకర్తలు తరలి వెళ్ళనున్నారని వివరించారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ నెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సుమారు 28 ఎకరాల్లో ఈ సభ జరుగుతోంది ఈ సభకి సుమారు 5 లక్షల మంది జనసేనకు హాజరవుతారని అంచనా ఉంది మనం వినుకొండ నియోజకవర్గం నుంచి కూడా సుమారు 1000 మంది పైన మనం తరలి వెళ్తా ఉన్నాం ఈ యొక్క ఆవిర్భావ సదస్సుకి దామోదర సంజీవ చైతన్య వేదికని నామకరణం చేశారు ఆ పేరు పెట్టడం కూడా ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశ చరిత్రలో తొలి దళిత ముఖ్యమంత్రి చేశాడు చాలా ఉన్నత భావాలతో ఎదిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి భావితరాలు తెలియజేయాలి స్ఫూర్తిని పొందాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది మరి యొక్క పవన్ కళ్యాణ్ భావాల ఆలోచనలు మీ అందరూ తెలిసిందే ఈ యొక్క సభలో జనసేన పార్టీ యొక్క భావజాలాన్ని భవిష్యత్ కార్యాచరణాన్ని విధి విధానాలని జనసైనికులు మార్గనిర్దేశం చేయబోతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి 5 మండలాల నుంచి మండలాధ్యక్షులతో పాటు జనసైనికులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ నెల 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ర్యాలీగా బయలుదేరుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్పే మాటే మన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వచ్చినప్పుడు కూడా అంతే జాగ్రత్త తిరిగి రావాలి ఎందుకంటే చిన్న పొరపాటు జరిగి చిన్న ప్రమాదం జరిగినా మనందరికంటే ఎక్కువ బాధపడేది మన ఇంటి పెద్దన్నే పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగాన్ని తగ్గించి వెళ్ళండి అదేవిధంగా ఈ మధ్యకాలంలో దేశాల సభ్యులు కూడా చాలా అద్భుతంగా వేగంగా బాగా స్పీడ్గా పాల్గొన్నారు మంచి కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు 14వ తారీఖున ఇక్కడ నుంచి మీటింగ్ జరుగుతూ ఉంది వినుకొండలో జనసేన పార్టీ బలమైంది ఆ రోజు మేము చూపిస్తాము మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ వినుకొండ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ తౌషిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జాతీయ మెగాలోక్ అదాలత్ను వినుకొండ కోర్టు నందు నిర్వహించారు ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన బ్యాంకు కేసులు ప్రామిసరీ నోట్ చెక్ బౌన్స్ మనోవర్తి భార్యాభర్తల తగాదాలు గృహహింస విడాకులు తగాదాలు ప్రైవేట్ కంప్లైంట్స్ మరియు ఇతర కేసులు ఈ లోక్ అదాలత్లో రాజీ చేయటం జరిగింది లోక్ అదాలత్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో న్యాయమూర్తి వివరించారు మొత్తం సుమారు 60 రాజీ పడదగిన సివిల్ క్రిమినల్ పిఎల్సీ కేసులను మెగాలోక్ అదాలత్ నందు పరిష్కరించి 57,97,000 రూపాయలను కక్షిదారులకు ఇప్పించటం జరిగిందని న్యాయమూర్తి తెలియజేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భానుతేజ సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు వినుకొండ పట్టణంలోని శ్రీ
మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో శనివారం వినుకొండ పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా కుందుర్తి గోవిందరాజులు, ఉపాధ్యక్షులుగా ఆర్ వెంకట సుబ్బయ్య, వడ్లమాని శివ, సెక్రటరీగా పి సురేంద్ర, ట్రెజరర్గా కె సురేష్, జాయింట్ సెక్రటరీగా ఎం వీరాచార్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. ఆ విధంగానే కరోనా టైంలో కూడా వనభోజనాలు కానీ అన్ని కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు ఏది ఇబ్బంది లేకుండా మా సంఘం తరఫున నిర్వర్తిస్తున్నాము. ఈ రోజుల్లో డబ్బులు వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేకుండా మేము సొంత ఖర్చులతో మా కమిటీ వాళ్ళు ప్రోత్సాహంతో అన్ని విధాల అన్ని వర్గాలకు కూడా లాక్డౌన్లో కూడా మేము సేవ చేశాము. ఈ రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం వనభోజనాలకి లాక్డౌన్లో కూడా ఇబ్బంది లేకుండా వనభోజనాలు పెట్టాము. ఇక ముందు కూడా చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాము, చేయబోతున్నాము కూడా. ఒక్క నిమిషం చెప్పండి. రెండోసారి కూడా ఏకంగా నన్ను ఎన్నుకున్నందుకు మా కమిటీ సభ్యులకి, విశ్వభారత సేవా సంఘానికి, నియోజకవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినుకొండ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతి పనికి అడ్డుపడుతున్నారని జీవిపై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నిప్పులు చెరిగారు. వినుకొండలో ఆయన మాట్లాడుతూ, మీ అధికారంలో వినుకొండను అభివృద్ధి చేయకుండా మా ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పనులకు అడ్డుకొని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. వినుకొండలో జరిగే అభివృద్ధి పనులలో స్టేడియం నిర్మాణం, కొప్పుకొండ చెరువు భూములు, శ్మశానం అభివృద్ధి పనులను అడ్డుకోవటం, ప్రజలకు సక్రమమైన పాలన అందటం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. 10 కాలాల పాటు వినుకొండ అభివృద్ధిని చూసి ప్రజలు చెప్పుకుంటూ ఆనందంగా గడపాలన్నదే తన కోరిక అన్నారు. ఈనాడు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ మాకు అవకాశం ఇచ్చాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతా ఉంది. ఎంత దుర్మార్గం అంటే అండి, ఆర్ఎంఆర్ క్షేత్రం ఆడ మంచి గార్డెను, హిందూ శ్మశానం డెవలప్మెంట్స్ అని అంటే దానికి కోర్టు చేయించాడండి ఈ పెద్ద మనిషి ఆంజనేయులు గారు. ఎందుకయ్యా అంత దుర్మార్గం? నీకు ఏదన్నా ఆ దుర్మార్గం చేయాలంటే నన్ను వరికి చెయ్యి, ప్రజలకు ఇబ్బంది పెట్టేది చేయగాక నేను ఈ సందర్భంగా మీకు చేతులు జోడించి అర్థిస్తున్నాను. ఈ అభివృద్ధిని, వినుకొండని మీకు ఎందుకు వినుకొండమైన ఇష్టం చిమ్ముతున్నారు మీరు? ఇది ఆపు. స్టేడియానికి చేదెచ్చావు, ఇది ఆపు. రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ సమస్యలో భాగంగా రోడ్డు విస్తరణ చేస్తుంటే దానికి చేదెప్పించావు. ఏమి ఆంజనేయులు గారు, దానికి కూడా రాజకీయమేనా? వినుకొండ సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేసుకునే దానికోసం నీకేం కావాలో చెప్పు. నీకు కావాల్సిన ఎమ్మెల్యే పదవి అనేది, ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే పదవి అనేది నాకు మా అయ్యి ఇలా, మా తాత ఇలా ప్రజలు ఇచ్చారు. నీకు కూడా మీ అయ్య కదా, కాదు ఇది మీ తాతది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజలు మనకి అన్ని విధాల వాళ్ళ సహకారంతో, వాళ్ళకి మనం సేవకుల్లా పనిచేసినప్పుడు, వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు ఆ తీర్పు వారిస్తారు. అంతేగాని నువ్వు ఇలా కోర్టుకు వెళ్ళి ఇలా అభివృద్ధిని అడ్డుకుంటే నీకు, నీకేనా నాకేనా ప్రజలు ఈ విధంగా చేస్తే గుణపాఠం చెబుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడా మేము అభివృద్ధిని ఏ విధంగా కూడా అడ్డుకోలేదు. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధిని మేము ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని అడిగాం. ఈనాడు ఉప్పుకొండ చెరువులు, ఆనాడు నీ సమయంలో నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలి. ప్రజలిచ్చిన ఈ ఎమ్మెల్యేని అనే అధికారాన్ని ఆ ప్రజల సమస్యల కోసం ఈ అధికారాన్ని ఉపయోగించాలే కానీ మన సొంత ప్రయోజనాల కోసం 126 ఎకరాల చెరువు ఉప్పుకొండ చెరువులు వేసుకున్నారు. ప్రభుత్వ భూమిని, ఎస్సీల భూమిని, ఎస్టీల భూమిని, పేదవాళ్ళ భూమిని వాళ్ళని నెట్టి పారేసి 126 ఎకరాలు
దేవుడు మాన్యాన్ని అన్ని విధాల సొంతం చేసుకొని చేపల చెరువు వేసుకున్నారు మీరు ఇవాల ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో పూర్తిగా ఎస్సీల భూమి పూర్తిగా దేవుడు మాన్యం భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి అనేది నిర్ధారించి అది కొట్టేయమని కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వటం జరిగింది దానిపైన వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఇదే ఆంజనేయులు సమస్య ఇదే ఆంజనేయులు బినామీలు హైకోర్టుకి వేశారు హైకోర్టులో ముట్టికాయలు వేశారు హైకోర్టు ముట్టికాయలు వేసి అది ప్రభుత్వ భూమి అది కొట్టేసేయాల్సిందే అని చెప్పారు అది ఈ రోజు కొట్టేయటం జరిగింది అది నువ్వు చేయగలవా అని అడుగుతూ ఉన్నాను ప్రజల సమస్య ప్రజల ఆస్తుల్ని ప్రజలకి వచ్చిన కష్టాలని మనం ఎప్పుడు తీర్చగలిగామో అప్పుడు ప్రజలు మన వెంటుంటారని మీ అందరికీ సందర్భంగా ముఖ్యంగా ఆంజనేయుల గారికి తెలియపరుస్తున్నాను మీ తాతగారు జాగీరు కాదు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ఇంకా నాకే కావాలనండి ప్రజలు ఇవ్వాలేది అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఏమయ్యా ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇచ్చారే అవకాశం ఇప్పుడు మేము చేస్తున్న ప్రజలకు చేస్తున్నటువంటి వాటిని ఎందుకు అడ్డుకుంటావని అడుగుతూ ఉన్నాను ఎందుకు వచ్చిందయ్యా నీకు ఆ దిక్కుమాలిన ఆలోచన అని అడుగుతూ ఉన్నాను ఎందుకు చేస్తున్నావయ్యా దుర్మార్గం అని అడుగుతున్నాను ఎందుకు చేస్తావయ్యా అన్యాయం అని అడుగుతూ ఉన్నాను నీకు ఓట్లేసిన నీ ప్రజలకి ఎందుకు నువ్వు మన ప్రాంతాన్ని అభివృద్ధి జరిగేదానికి మనం ముందుండి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది నేను ఎప్పుడు కూడా అదవలకు నాకు శాస్త్రం నేను చెప్పట్లా మనం చేసిన పని 10 కాలాల పాటు చెప్పాలా 10 కాలాల పాటు గుర్తుంచుకోవాలని అడుగుతూ ఉన్నాను మనం అలాంటి పనులు చేయాలని అడుగుతున్నాను 10 కాలాల పాటు ఎమ్మెల్యే కావాలని కాదు నేను కోరుకునేది నేను చేసిన పనులు 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా ఈ వినుకొండ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నదే నా ఆకాంక్షను కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఒక్కసారి వినుకొండ పట్టణాన్ని ఎలా విస్తరింప జరుగుతుందో చూడండి ఇవాళ అధ్యక్ష కావాలన్నా 15,000 20,000 అడుగుతున్నారంటే ఇంతకు ముందు ఆఫీసర్లందరూ కూడా నరసరావుపేటలోనో గుంటూరులోనో ఉండేవాళ్ళు ఇవాళ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా నీళ్ల సమస్య లేదు లాండ్ ఆర్డర్ సమస్య లేదు ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ సమస్య లేదు ఎలాంటి రౌడేజం లేదు అని చెప్పి ఇవాళ అందరూ కూడా పట్టణంలోనే ఉండేదానికి అందరూ కూడా ఎప్పుడైతే ఆఫీసర్లందరూ ఇక్కడ నివసిస్తున్నారో అప్పుడే ఇల్లు ఇంకా కావాలి ఇంకా ఇళ్ళకి డిమాండ్ వచ్చింది అద్దెకు కూడా దొరకని పరిస్థితి వచ్చింది అందుకే ఇంకా కూడా పట్టణం డెవలప్మెంట్ అవుతుంది విస్తరింప జరుగుతుంది విస్తరణ జరుగుతుంది ఇంకా బ్రహ్మాండంగా బిల్డింగులు వస్తున్నాయి ఇది అభివృద్ధి అంటే ఈ అభివృద్ధిని అడ్డుకునేదానికి ఆనాడు ఎవరన్నా బిల్డింగ్ కట్టారంటే నీ దయ మీ నాయకులు దాక్షణ్యం మీ నాయకులకి లంచాలు మీ నాయకులు పర్మిషన్లు ఆనాడు అడిగారు ఇవాళ మా నాయకులు ఎవరు కూడా అలాంటి నీచమైనటువంటి రాజకీయం మాకు అక్కర్లేదు ప్రజలు బాగుంటే చాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలకే అనుకూలంగా అనుగుణంగా మేము ఉంటాము అని చెప్పి ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకు రావడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇవాళ అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ అండి అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ జరుగుతూ ఉంటే అక్కడ ఉండే షాపుల వాళ్ళకి మీరు జరగకండి ఏమిటని మరీ నికృష్టమైనటువంటి మాట అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ అంటే ఏంటే దానికి కూడా నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు నీకు ఆ మాత్రం అన్న కనీసం కూడా మర్యాద లేదా ఆంజనేయులు గారు ఇప్పుడు ఇక్కడ ఇవాళ దాంతోపాటు ఇది కూడా అయ్యేది దీన్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే దాంట్లో లెటర్లో పెట్టింది అక్కడ ఇల్లు లేవు అని చెప్పింది ఇదే పెద్ద మనిషి ఎందుకు నీకు ఈ నీచ రాజకీయాలని అడుగుతున్నాను ఏం మనం ఎమ్మెల్యే కాకపోతే ఏమి ఎమ్మెల్యే కోసం లక్షల మంది ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టాలా ఆ నీచమైన సంస్కృతి కావాలా నీకు
ఇవాళ అండర్ ప్రాసెస్ మిర్చిలు నువ్వు అడ్డుకుంటే ఆగవు. ఇక్కడ ఉంది బ్రహ్మనాయుడు, ఎంత దూరమైన వెళ్తాడు. ప్రజల కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి ఈ అధికారాన్ని ప్రజలకే ఆ అధికారం ఉపయోగించి ప్రజల్ని అన్ని విధాల వసతులు కల్పిస్తానని మరొకసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వినుకొండ జడ్పి ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2012-13 సంవత్సరం 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థిని విద్యార్థులు ఒకరికొకరు కలుసుకొని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువలు బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తాము బోధించిన నాటి విద్యార్థులు నేడు పలు రంగాలలో రాణిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న 6 సంవత్సరాల బాలుడు చింతా కౌశిక్ ను ముప్పాళ్ల నుండి ఈపూరుకు కూలీలను తీసుకువెళ్తున్న ఆటో ఢీకొనటంతో ఘటన ప్రదేశంలోనే బాలుడు మృతి చెందాడు. వినుకొండ పట్టణంలోని శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈ నెల 13న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించనున్నట్లు కళాశాల వారు తెలిపారు. 1980-2021 మధ్య విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు అందరూ హాజరు కావాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.